హాయ్ అండి, ఈరోజు నేను చూపించే రెసిపీ మన మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అందరికీ తెలిసిందే అండి. ప్రతిరోజు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ప్రతి ఫంక్షన్లో ఇది లేకుండా అసలు ఫంక్షనే జరగదన్నమాట. మరి ఇది ఏదో రెసిపీ కాదండి, ఉప్మా. చాలామంది దీన్ని టమాటా బాత్ అని కూడా అంటారన్నమాట. చాలా స్మూత్గా అండ్ టేస్టీగా సేమ్ ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. దానికోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో రవ్వనైతే కొంచెం నేను వేయించి పక్కనైతే పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసి వేరుశనగ గుళ్ళు అయితే వేసి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అలా అయితే వేసి కొంచెం సేపు వేయించానండి. మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ మీ ఇష్టం అన్నమాట. అవి బాగా వేగిన తర్వాత అందులో అయితే నేను ఒక గ్లాస్ రవ్వకి ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసానన్నమాట. అందులో నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసాను. బాగా మరిగిన తర్వాత మనం వేయించుకున్న ఉప్మాని అయితే అందులో వేసేసి నేనైతే కలిపేసానన్నమాట. చూడడానికి చూసారా ఎంత అయితే బాగుందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.